ఢిల్లీ హత్య కేసు ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది తన ప్రియురాలిని ముక్కలుగా కోసి ఢిల్లీలో పలుచోట్ల విసిరినట్లు నిందితుడే విచారణలో అంగీకరించాడు తాజాగా వెలుగులోకి వస్తున్న విషయాలు ఉలిక్కి పడేలా చేస్తున్నాయి ఈ కేసు గురించి ఎప్పటికీ అన్ని వివరాలు ఉన్నప్పటికీ దానిని నిరూపించే సాక్ష్యాధారాలను సేకరించడం పోలీసులకు అతిపెద్ద సవాలుగా మారింది మరోపక్క నేటితో నిందితుడు అఫ్తాబ్ కస్టడీ గడువు ముగిసిపోనుంది కోర్టు మరిన్ని రోజులు అతడిని కస్టడీకి ఇస్తుందని పోలీసులు భావిస్తున్నారు మృతురాలు వాకర్ను అఫ్తాబ్ అమీన్ పునావాలా హత్య చేసి ముక్కలుగా కోసేందుకు వాడిన ఆయుధాన్ని ఇంతవరకు పోలీసులు గుర్తించలేదు ఒక హత్యను నిరూపించే విషయంలో ఆయుధం అత్యంత కీలకం హత్య జరిగి ఇప్పటికీ ఆరు నెలలు అవుతుంది ఒకవేళ దానిని స్వాధీనం చేసుకున్న దానిపై రక్తపు మరకలు వేలిముద్రలు గుర్తించడం సాధ్యం కాకపోవచ్చని తెలుస్తోంది మృతి చెందిన సమయంలో శ్రద్ధ వేసుకున్న దుస్తులను కనుగొనాల్సి ఉంది పోలీసు వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం ఆ దుస్తులను అతడు చెత్త వ్యాన్లో పడేశాడు ఇప్పుడు వాటిని గుర్తించడం దాదాపు అసాధ్యమని తెలుస్తోంది ఇక మరో కీలక సాక్ష్యం మొబైల్ ఫోన్ అది కూడా దొరకలేదు హత్యకు ముందు తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఇది అత్యంత కీలకం లాగిన్ హిస్టరీని బట్టి ఆమె చివరిగా ఉన్న ప్రదేశాన్ని కనుగొనేందుకు వీలవుతుంది ముక్కలుగా కోసిన శ్రద్ధ శరీర అవయవాలను ఒక ఫ్రిడ్జ్లో పెట్టినట్లుగా విచారణలో వెల్లడైంది కానీ ఆ ఫ్రిడ్జ్ను హైడ్రోక్లోరిక్ యాసిడ్తో శుభ్రం చేసినట్లుగా తెలుస్తోంది శ్రద్ధ డిఎన్ఏ ఆనవాళ్లు లేకుండా చేసేందుకు దానిని వాడాడు ఇప్పుడు దీని నుంచి ఏదైనా ఆధారాన్ని సేకరించే వీలవుతుందో లేదో కూడా ఇంకా స్పష్టత లేదు అలాగే హత్యకు ముందు వారిద్దరి మధ్య పెద్ద గొడవ జరిగిందని విచారణలో అప్తాబ్ వెల్లడించాడు కానీ ఆ గొడవ గురించి పొరుగున ఉన్నవారు ఎవరూ వినలేదని తెలుస్తోంది దాని గురించి ఎవరైనా సమాచారం వెల్లడిస్తే ఈ కేసుకు ఉపకరిస్తుంది ఇక ఇక శ్రద్ధ శరీర అవయవాలను ఢిల్లీలోని అటవీ ప్రాంతంతో పాటు పలుచోట్ల విసిరినట్లుగా అప్తాబ్ అంగీకరించాడని పోలీసులు తెలిపారు అటవీ ప్రాంతంలో వెతగ్గా ఇప్పటి వరకు పదికి పైగా ఛద్రమైన విభాగాలు దొరికాయి ఇంకా దొరకాల్సినవి చాలా ఉన్నాయి ఈ తరహా కేసు దర్యాప్తుల్లో ఎముకలు కీలకం హత్య ఎప్పుడు జరిగింది కారణం ఏమిటో తేలే అవకాశం ఉంటుంది అయితే ఎప్పుడు దొరికినవి శ్రద్ధ అవయవాలేనా అసలు ఒక మనిషికి సంబంధించినవేనా అన్న విషయాలు తేలాల్సి ఉంది ఇక వాటర్ బిల్లు కీలకంగా మారనుందా అంటే ఇది ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు ఇంటికి ప్రతి నెల ఉచితంగా సరఫరా అయ్యే ఇరవై వేల లీటర్ల కంటే అధికంగా నీటిని అప్తాబ్ వినియోగించాడని పోలీసులు గుర్తించారు శరీర భాగాలను కత్తిరించే శబ్దం వినిపించకుండా ఉండేందుకు ట్యాప్ తిప్పే ఉంచాడని తేలింది శరీర భాగాలపై ఉన్న రక్తాన్ని కడిగేందుకు ఇంటిలోని ఆనవాళ్లను చెరిపేందుకు నీటిని ఎక్కువగా వినియోగించాడని పోలీసులు అనుమానిస్తున్నారు దాంతో మూడు వందల రూపాయల మేర పెండింగ్ బిల్లు వచ్చిందన్నారు ఇది కేసులో కీలకంగా మారుతుందని పోలీసులు భావిస్తున్నారు ఉచిత నీటి సరఫరాతో అక్కడ ఉన్న అన్ని ఇళ్లకు దాదాపు జీరో బిల్లు వస్తుంది వారు అద్దె నిమిత్తం ఆ ఇంటికి మే పద్నాలుగున వచ్చారు అంతా వాటర్ బిల్లు రావడం ఆశ్చర్యంగా ఉంది ప్రతి నెల సరిగ్గా అద్దె కట్టేవాడు దాంతో నాకు వారి ఫ్లాట్కు వెళ్లాల్సిన అవసరం రాలేదని ఆ ఇంటి యజమాని వెల్లడించడం జరిగింది సో మొత్తానికి చూసుకుంటే ఈ కేసులో ఇంకా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు సరైన ఆధారాల కోసం వెతుకులాట కొనసాగిస్తూనే ఉన్నారు